రెండు చింతల్లోని పలు పాఠశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులతో వనం మనం ర్యాలీని శుక్రవారం రెండు చింతల్లో నిర్వహించారు. ఎంఈఓ వేముల సాయిబాబు, తహసీల్దార్ జి లెవి, ఎంపీపీ బడితే జిజా, తుల్యాన్యాయక్, ఉపాధ్యాయులు గుంటు సుమంత్ రెడ్డి, ఈఓ పిఆర్డి సయ్యద్ జాన్పిరా, సర్పంచ్ రాజులు ర్యాలీలో పాల్గొన్నారు. చెట్లను నరికితే క్షేమం, మొక్కలు పెంచితే క్షేమమంటూ విద్యార్థులు ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫాతిమా, సెయింట్ జోసెఫ్ హై స్కూల్, వివేక, బాల వికాస్, వైఆర్ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన జిల్లాలో 11.5 లక్షల మొక్కల్ని నాటవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. మనకు కూడా మరి ఈ రోజున పండ్ల మొక్కలు నాటుతూ ఉన్నారు. మళ్ళీ మనకి మొక్కలు వస్తాయి. ఈ మొక్కలు మన పాఠశాలలన్నింటిలో కూడా నాటుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే పిల్లలందరూ కూడా మొక్కల్ని సంరక్షించి పెంచుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. మరి ఈ రోజున మన రాష్ట్రంలో జరిగేటటువంటి ఈ వనం మనం కార్యక్రమానికి మనం కూడా మన వంతు మద్దతుగా మన వంతు కృషికి నిదర్శనంగా ఈ రోజున మన విద్యార్థులతోటి ఈ ర్యాలీని మన గ్రామమైనటువంటి ఎండచింతల మండల గ్రామంలో మనం నిర్వహించుకుంటున్నాము. మరి పిల్లలందరూ కూడా క్రమశిక్షణతో అటు ఇటు పోకుండా లైన్లో ఉండి ప్లే కార్డ్స్లో ఉన్నటువంటి స్లోగన్స్ని మీరు చక్కగా గట్టిగా మాట్లాడి చెప్పాలి. అంటే అందరూ కూడా స్లోగన్స్ పలకాలి. స్లోగన్స్ పలుకుతూ మనం ర్యాలీలో వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ రోజున మనం పిల్లలు మీరు ర్యాలీ ఎందుకు చేస్తున్నారంటే ఈ రోజున మనం వనం మనం అనే ప్రోగ్రామ్ని ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున ఆ ప్రోగ్రామ్కి మద్దతుగా మనందరం కూడా ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. అలాగే ఈ ర్యాలీకి అనుగుణంగా మొక్కల ఆవశ్యకత అనేది మరి గ్రామ ప్రజలకు అందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ ర్యాలీని మనం విజయవంతంగా ముగించాలి, చేయాలి అని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకి ఎంపీపీ గారు రాగానే మనం మొక్కలు పెంచుకోవాలి. నమస్కారం గారికి, ఎంఈఓ గారికి, విశేషణ ఉపాధ్యాయులకు, విద్యార్థి విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి మనం మనం ఈ కార్యక్రమంలో ఎంతో మీరందరూ పాల్గొన్నందుకు చాలా అభినందనీయం. అదేవిధంగా ఈ రోజున మనం వాతావరణం కానీ కాలుష్యం కానీ ఇవన్నీ మనం కంట్రోల్ చేయాలంటే కంపల్సరిగా మొక్కలు నాటడం అనేది చాలా అవసరం. అదేవిధంగా నాటడంతో పాటు ఈ రోజున ప్రభుత్వం వారు ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఈ ప్రోగ్రామ్ తీసుకొని మొక్కల్ని సంరక్షించే బాధ్యత కూడా అందరికీ అప్పచెప్పింది. కనుక ఈ మొక్కలు బ్రతికించడానికి మనమందరం కృషి చేసి వాతావరణాన్ని కాలుష్యాన్ని కంట్రోల్ చేయటకు చాలా అవకాశం కారణంగా దీన్ని సద్వినియోగం చేసుకుని కోరుతూ ప్రార్థిస్తున్నాను. స్కూల్ దాకా